ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, కొంపలు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ కొలువులు వస్తాయి అని చెప్పిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్వయం పాలన వచ్చింది, మిగులు బడ్జెట్ ఉన్నా ధనిక రాష్ట్రం అయినా రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవాళ మీ టీఆర్ఎస్ సొట్టకంట నా లొట్ట పుల్ల పెట్ట డబల్ బెడ్రూమ్ ఇల్లెందుకు ఇస్తలేరని నిలదీస్తున్నా. ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ డబల్ బెడ్రూమ్ కి ధర్నా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు పట్టిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే కేసీఆర్ మందు మీదున్న చూపు ముందు చూపు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కలిసేటువంటి అవకాశం లేదు, అర్జీలు ఇచ్చేటువంటి అవకాశం లేదు, సెక్రటేరియట్ కు రాడు. ఇవాళ ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ సర్కారం నమ్ముకోవలసినటువంటి ప్రజలు సన్నాసులను నమ్ముకుంటుండ్రు. ఇవాళ కొంతమంది స్వామీజీల కాడి పోయి సమస్యలు పరిష్కారం చేయమంటుండ్రు. అందుకనే రెవెన్యూ ఉద్యోగులు చిన్నచీర స్వామిని కలిసిండ్రు. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రీకారం చుట్టాలని ఇవాళ ఈ ధర్నాకు పిలిపించిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారా, ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ గురించి అద్భుతమైనటువంటి మాటలు చెప్పింది కేసీఆర్. ఇల్లంటే అస్తిత్వం అన్నాడు, ఇల్లంటే ఆత్మగౌరవం అన్నాడు. ఇవాళ ఆంధ్రోడు ఇచ్చిన ఇల్లు కోళ్ల గూళ్ళ లాగున్నా అన్నాడు. ఒకే గదిలో ఆలు మొగలు కోళ్లు గొర్రెలు మేకలేడు ఉండాలరా అని చెప్పిండు. ఆంధ్రోడు ఇచ్చిన ఆలు మొగలు వండుకుంటే కాళ్ళు గోడలకు తగులుతున్నాయి అన్నాడు. ఈ దిక్కుమాలిన ఇళ్లల్లా ఆలు మొగలు కాళ్ళు సాపుకొని పండుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పిండు. ఇవాళ ఈ ఇరుకైన ఇండ్లల్లా ఆల్మొగలు కాపురం ఎట్ట చేయాలని కన్నీరు పెట్టిండు. అయ్యాల ఇవాళ ఆడోళ్ళు స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడానికి కనీసం సోటు కూడా లేదని చెప్పిండు. అల్లుడు బిడ్డ వస్తే ఏడబండుకోవాలని చెప్పిండు. అల్లుడు వస్తే ఆకిట్లో కూర్చునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆ డబ్బా ఇల్లు బిడ్డ మనకొద్దు, టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పినటువంటి కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటది అన్నాడు, బాత్రూమ్ ఉంటది అన్నాడు, టాయిలెట్ ఉంటది అన్నాడు, హాల్ ఉంటది అన్నాడు, కిచెన్ ఉంటది అన్నాడు. ఆలు మొగలు నేనిచ్చే ఇండ్ల కాళ్ళు సాపుకున్నంత దూరం సాపుకొని వండుకోరని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇలా పండుకొస్తే అల్లుడు నడిమిట్ల కూర్చోవాలి ఫ్యాన్ కింద అని చెప్పినావు. 6 సంవత్సరాలు అవుతుంది ఇంకా అల్లుడు ఆకిట్లనే కూర్చుండు అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గుర్తు చేస్తున్నా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మధ్య ఓ టీఆర్ఎస్ గ్రామ నాయకుడు కేసీఆర్ కలిసిందంట. అయ్యా కేసీఆర్, 6 సంవత్సరాల క్రితం నా కూతురు లగ్నం అయ్యింది, వాళ్ళ మామ నీకు ఇల్లు లేదు కాని అంటే మా కేసీఆర్ అధికారులకు వచ్చిండు, ఏడాది లోపల అల్లుడా నువ్వు ఇంటికి రా, డబల్ బెడ్రూమ్ మధ్యన కుసపెడతా అని చెప్తే 6 ఏళ్ళైనా నువ్వు ఇల్లు ఏవైతే నా అల్లుడు ఎక్కిరిస్తున్నా అని చెప్పిండంట. అప్పుడు కేసీఆర్ చెప్పినట్టు పాగల్గా నీ అల్లుడిని ఆకిట్లనే కుసబెట్టు, ఎందుకంటే నీ అల్లుడిని ఆకిట్ల నువ్వు కుసబెట్టావు, నా అల్లుడిని క్యాబినెట్లకి వెళ్ళి అవతల నేను కుసబెట్టా, మన ఇద్దరం ఒకటేరా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా. Hi, this is Trisha. Radhika Apte. Poshan Krishnamurthy. Nen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.